సులూర్పేట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగానే వైజ్యూస్ ట్యాబ్లు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని, ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు. కౌన్సిలర్ మహేష్ వారిని, మహేష్ గారిని 2 సంవత్సరాలు వస్తే ఆ సందర్భంలో టీచర్లు మీకు స్కూల్స్ మూతబడిన వల్ల మీకు చెప్పలేని పరిస్థితి. గతంలో ఉన్నత వర్గాలు ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ స్కూల్లో మంచి వసతితో చదువుకుంటున్నారు. వాళ్ళతో మీకు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అన్ని వసతులు ఇస్తే ఈరోజు వాళ్ళతో పోటీ పడుతున్నారు. వాళ్ళకన్నా ప్రైవేట్ పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత శాతం, బ్రహ్మాండంగా పిల్లలు చదువుకుని పోటీ పడే అవకాశం దొరికింది. దాన్ని పేద బిడ్డలకు ఇస్తున్నామని, తగ్గించి బల్క తీసుకుంటున్నామని 32,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రతి పేద బిడ్డకి ఈ ట్యాబ్ ఎందుకు అందించామంటే, మరి స్కూల్కి రాని పరిస్థితుల్లో కూడా ఇంటికి వెళ్ళినాను కూడా బాగా చదువుకోవాలి, డబ్బున ట్యూషన్ పోదారు మీరు పోలేదు, అయితే ఈ ట్యాబ్లో అన్నీ ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు వస్తాయి, మరి ఆ కంటెంట్స్ అన్నీ కూడా మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అన్ని కూడా అన్ని సబ్జెక్టులు కూడా అన్ని సబ్జెక్టులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ బైజస్ యాప్ ద్వారా ఇంటి దగ్గర నుంచి కూడా చదువుకునే అవకాశం, ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి. వాటి గురించి ఏ సందర్భం ఏ దానికి అనుమానం వచ్చినా, ఏ సమస్యకి పరిష్కారం కావాలన్నా ఈ యాప్లో దీంట్లో పొందుపరుచుండే సందర్భం. అందుకే ఈరోజు 8వ తరగతి నుంచి 9వ తరగతి ఇస్తే మళ్ళీ ప్రెజర్ ఉంటుంది మీకు టెన్త్ వరకే తెలుసుకోలేరేమని, ఈరోజు 8వ క్లాస్ నుంచి ఇచ్చామంటే మీరు ఇప్పటి నుంచే తనిఖీదై 10వ లోపల బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ 24లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు పొద్దున ఇది 4వ క్లాస్ నుంచి ఇదే యాప్ 4వ క్లాస్ నుంచి కూడా ఏర్పాటు చేసి 4వ క్లాస్ నుంచి కూడా ట్యాబ్లు ఇస్తే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అనునిత్యం ప్రతి పేదవాడిని బాగా చదివించాలి, ప్రతి పేదవాడిని ఉన్నతమైన స్థానంలో చూడాలనే యొక్క ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేసే సందర్భం. మనకు వస్తే ఇందాక ఈ రాష్ట్రంలో 32,000 రూపాయలు ఒక్కొక్క ట్యాబ్ పెడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,466,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఈ ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం.